పట్టిపాడు నియోజకవర్గం అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు పేరు పేరువంతమే హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ప్రేమం చెప్పే హృదయానికి, జగన్ బాబును అక్కును తెచ్చుకున్న ప్రతి హృదయానికి పేరు పేరు అంటనే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికలు రాలే వెళ్ళిపోయిందా, కేవలం ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు. 11వ తారీఖు పోయి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. లాస్ట్ టైం మనం మోసపోయామా? లాస్ట్ టైం 40 సంవత్సరాల అనుభవం ఉందని, రాజధాని ఏదో కట్టేస్తాడని మరి ఆయన అనేక రకమైన హామీలతోటి 5 సంతకాలతోటి చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు వచ్చారు. కానీ ఏది కూడా జరగలేదు. మనందరం మోసపోయినామనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు న్యాయానికి అన్యాయానికి యుద్ధం జరుగుతూ ఉంది, ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూ ఉంది, అవకాశవాదానికి వెన్నపోటు వాదానికి ఒకవైపు మాటకు నిలబడే వాదానికి కూడా ఎన్నికలు జరుగుతా ఉన్నాయని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈసారి మనం తప్పకుండా విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ పేరు పేరు వంతున అడగటానికి మీ మధ్యకు వచ్చానని కూడా చెప్తున్నా. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడైనా కూడా నేను ఇది చేశాను అని చెప్పి అడగడానికి ఓటుకు అడగడానికి రావాలి ఒక నాయకుడు అంటే. అదే రాజశేఖర రెడ్డి గారు చేశారు 2009 ఎన్నికల్లో తను చేసిన అభివృద్ధిని చెప్తూ మరి నాకు ఓటు వేయమని అరవదు అడిగారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి అడిగారు మిమ్మల్ని అందరినీ కూడా, వినిపోలేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఓటు వేయమని చెప్పి అడగడానికి వచ్చారు, వినపడటం లేదంటమ్మా. జగనన్న వస్తాడు, జగనన్న వస్తాడు, నేను ఉన్నాను అంటూ వస్తున్నాడు, వస్తాడు జగనన్నని మీకు అందరూ కూడా హామీస్తూ ఉన్నా. ఎక్కిస్తున్నారా? ఇంపిస్తాందా? ఇంపిస్తాందమ్మా? ఇంపిస్తాందా? ఇంపించట్లేదంట. ఏం చేస్తున్నారు? హలో 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 ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి జరుగుతూ ఉన్న ఎన్నికలు, న్యాయానికి అన్యాయానికి జరుగుతూ ఉన్న ఎన్నికలు, అవకాశవాదానికి మాటకు నిలబడేదానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయన్న. ఇవాళ జరుగుతూ ఉన్న ఎన్నికలు విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరూ అడుగుతానికి వచ్చారని కూడా మీకు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు మీకు అందరికీ కూడా మేము కూడా గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి పాలన రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోమని మేము అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి అదే కాదమ్మా లేదంట అన్నారమ్మా. Thank you.
రెడ్డి గారు అశోక్ రెడ్డి గారు పాలనలో మీరు గుర్తుకు తెచ్చుకోమని మేము అందరినీ పేరు పేరు అంటున్నా అడుగుతా ఉన్నాం. ఆయన మీ దగ్గర స్పందాలన్నది 30 సంవత్సరాలు మోసాయని నాయకునిగా అన్నుకుని మీరైన ముఖ్యమంత్రిగా చేసుకున్నారని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాక ముందు కూడా చాలా సంవత్సరాలు మరి వాడుగా ఆయన 70 రోజులు ఎమ్మెల్యే అయితే 2004 ఎన్నికల్లో మరో ఆ రోజు రావడం జరిగింది. ఆ సంవత్సరాలు అన్నిట్లో కూడా ప్రతి జిల్లాకు 50 సార్లు 60 సార్లు 70 సార్లు ప్రతి జిల్లాకి వెళ్ళిన సందర్భం ఉంది. మిమ్మల్ని కూడా పేరు పెట్టి పిలవాలనే శక్తి పేరు పెట్టి పిలవాలనే సామర్థ్యం రాజశేఖర రెడ్డి గారికి అందిందని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అన్ని జిల్లాలు తిరిగినప్పుడు ఏ జిల్లాకి ఏం కావాలని ఏ ప్రాజెక్టు కావాలి ఏ ఇండస్ట్రీ కావాలి నేను కావాలి ఆ మనుషులందరూ కూడా నేను కావాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ఆయన అంటున్నాను ఒక బ్లూ ప్రింట్ ఉందని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. దాని సందర్భంగానే మరి రైతుల వ్యవసాయం దండగానే కాలంలో ఉన్నారు అనే ముఖ్యమంత్రి కాలంలో ఉన్నారు చంద్రబాబు గారి కాలంలో అటువంటి పరిస్థితుల్లో రైతులు చనిపోయిన కూడా లెక్క పెట్టిన కాలంలో ఉన్నారు ఆ రోజు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రైతులు వాళ్ళు చేయాలని వ్యవసాయం పండుగ చేయాలని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వచ్చారని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చి మరి అనేక రకమైన ప్రాజెక్టులు అనేక రకమైన ప్రతి జిల్లాకి ఎక్కడెక్కడ కావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం కూడా చెప్తా ఉన్నాం ఈ జిల్లాకు సంబంధించి కూడా మరి అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలేతలేమి, చగల్పేడ ఎత్తిపోతలేతలేమి, వెంకటగడ ఎత్తిపోతలేతలేమి, తాడిపేడ ఎత్తిపోతలేతలేమి, చింతలపేడ ఎత్తిపోతలేతలేమి అనేక రకమైన అన్ని ఎత్తిపోతల పథకాలు చేశారు. పోలవరం అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన ప్రాజెక్టు ఆయనకి ఇస్తున్నందుకు కూడా ఆ ప్రాజెక్టు రాకపోతే ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ రోజు ఎన్ని ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చి కూడా లక్షల ఎకరాలు ఈ రోజు మనం పంపించుకుంటున్నామంటే అదే ఈ రోజు మనకు నిలబడి ఉన్నాయని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కావాలని దేంట ఆధునీకరణ 80% ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి 10 ఏళ్ళు అవుతాయని దగ్గర దగ్గర ఆ 20% కూడా పూర్తి చేసుకోలేని స్థితిలో మనం ఉన్నామని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి ఆ రోజు ప్రాజెక్టులు ఎవరైతే తీసుకొచ్చారు తెలియని ఒకవైపు ప్రాజెక్టులు తీసుకొచ్చారు ఒకవైపు సంక్షేమం రాష్ట్రంలో అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు రెండు కళ్ళుగా పెట్టుకుని ఆ రోజు ఆయన పరిపాలన చేశారని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తారు. మరి ఆ రోజు 75 రూపాయలు పెన్షన్ ఇవ్వటానికి కూడా చాలా కష్టమయ్యేది. గ్రామంలో ఎవరన్నా 5 మందికి 6 మందికి పెన్షన్ వచ్చేది అది కూడా ఆ తర్వాత వాళ్ళకి రావాలంటే కూడా చనిపోయి ఉండాల్సిన పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఎవరైనా చనిపోతే మరి అవతల పెన్షన్ వచ్చేటట్టుగా ఉండేది ఆ రోజుల్లో పెన్షన్. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర దగ్గర మరి ఆ రోజు పెద్ద రాసిన 71 లక్షల మందికి పెన్షన్ అడిగిన వారికి అడగిన వారికి అందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అర్హులైన వారందరికీ కూడా ఇవ్వడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ ఒక్కరూ అప్పులు పాలు కాకూడదని ఏ ఒక్కరూ చనిపోకూడదని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. కొన్ని లక్షల మందికి ఆరోగ్య చిన్నపిల్లలకు గుండె జబ్బులు అవుతున్నాయని మరి అన్ని పెద్దవాళ్ళకి అనేక రకమైన జబ్బులు కలుగుతున్నాయని ఆ రోజు ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆ రోజు 108 కొన్ని లక్షల మందికి ఆ రోజు పునర్జీవం వచ్చింది. ఆ రోజు 108 కొయ్యి అని 10 నిమిషాల్లో వచ్చేది మనం ఫోన్ చేసిన 10 నిమిషాల్లో 108 పేరు వచ్చేది మీ గ్రామాలకు మందులు అందడం కోసమే మీకు ఆ రోజు చిన్న వాటన్నిటి కోసం కూడా కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు ఫ్రీ రియంబర్స్మెంట్ ప్రతి పేదవాడి పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళ ఇంటికి ఆధారం ఇవ్వాలి ఏ ఒక్కరు పేదవాడుగానే ఉండకూడదు అని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి పిల్లవాళ్ళు చదువుకోవాలి ఇంజనీర్ చదివినా డాక్టర్ చదివినా కూడా ఏది చదువుతానో చదివిస్తానని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. చదివారు 1 లక్షల మంది చదివించారు. అదేవిధంగా పెన్షన్ 65 ఏళ్ళకి వచ్చే పెన్షన్ మరి అది కాకుండా అన్ని ఏజ్ల వాళ్ళకు కూడా పెన్షన్ రావడం కోసం ఆ రోజు అభయహస్తం తీసుకొచ్చారు. మీరు 1 రూపాయలు వస్తే ప్రభుత్వం 1 రూపాయలు వేశారు అది అభయహస్తం తీసుకొచ్చారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు.
అరే గ్యాస్ గ్యాస్ మరి చంద్రబాబు గ్యాస్ 60 రూపాయలు మంచిది ఆ రోజు అది కూడా బరువు పడకూడదు అక్క పిల్లల మీద అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది కూడా భరించిందని కూడా మీకు చెప్తా ఉన్నానని వాళ్ళు ఇలాగ అన్ని రకాల సంక్షేమం ఆ రోజు జరిగింది. అంతేకాకుండా ఆయన ప్రభుత్వం అంతా కూడా సాచురేషన్ విధానంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా జరిగింది. ఆ రోజు అందరికీ కూడా సంక్షేమం అందించబడిందని కూడా మీకు చెప్తా ఉన్నా. ఆ రోజుల్లో నిజంగా మరి అన్నిటికంటే ముఖ్యంగా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు మరి కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా ఆ రోజు ఒకసారి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వస్తే ఎన్నో సంతకాలు వాళ్ళు మామూలుగా కాంగ్రెస్ ఉన్న సంతకాల కంటే కూడా ఎక్కువ మన వాళ్ళు ఎవరైనా అనేవాళ్ళు సార్ మీరు పైన మీరు సంతకం మీరు పెడతారు చిందికి పోతానే వాళ్ళు మైకులు ఇస్తే మిమ్మల్ని తిడతారని తిట్టే తిట్టారు అయ్యా నా పెద్దలకు కదా నేను చేసేది వాళ్ళకు కాను కదా అని చెప్పాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ రాకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం ఫండ్ కొన్ని రెండేళ్ళు సీఎం ఫండ్ ఇచ్చారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎమ్మెల్యేగా అడుగుతే కూడా 10 రోజులు ఇచ్చిన సందర్భం కూడా లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది 2 సంవత్సరాల్లో ఆ రోజు మరి మద్యం దాని కింద 10% తీసుకొచ్చి సీఎం ఫండ్ లో పెట్టి 500 కోట్ల రూపాయలు ఆ రోజు 2 నెలల్లో సీఎం ఫండ్ ఇచ్చి ఆ రోజు ఎంతో మందిని ఆరోగ్యంతో నింపారు. మీ అందరికీ కూడా ఆ రోజు లెటర్లు రాసేవారు 15-20 రోజుల తర్వాత మీకు ఆపరేషన్ ఏంటమ్మా ఎట్లున్నారు బాగున్నారా ఎలా ఉన్నారని అడిగి ఆయన లెటర్లు పంపించిన సందర్భం కూడా గుర్తు చేసుకోమని మీకు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దానివల్ల సీఎం ఫండ్ వల్ల లాభం కావటం లేదని చెప్పారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో కరెంటు ఛార్జెస్ కానీ ఆర్టీసీ ఛార్జెస్ కానీ నీటి పన్నులు కానీ మున్సిపల్ పన్నులు కానీ ఏ ఒక్క పన్ను కూడా ఒక్క పైసా కూడా పెంచని ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇంత అభివృద్ధిలోకి నడుస్తూ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నా. అది ప్రపంచంలోనే రికార్డు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. రాజశేఖర రెడ్డి గారు మరి 2009 సంవత్సరంలో కూడా మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగినప్పుడు మరి ఆయన గెలిపించారు. ఆయన అన్నాడు ఆ రోజు కూడా 3 నెలలు గెలిచిన తర్వాత 3 నెలలు మాత్రమే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో అని కూడా మీకు చెప్తా ఉన్నా. ఆ రోజు అసెంబ్లీ అయిపోయింది చాలా వర్షాలు 2-3 రోజుల నుంచి చాలా వర్షాలు పడతా ఉన్నాయి. ఆ మరుసటి రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని తిరుపతి ప్రోగ్రామ్కి వెళ్ళే పని దాంట్లో ఉన్నారు. ఆ రోజు అరే చాలా వర్షం పడతా అంటే నేను కూడా చెప్పాను ఆయనకు చాలా వర్షం పడతా అండి నిన్ననే కదా అసెంబ్లీ అయిపోయింది వర్షం తగ్గాక వెళ్ళొచ్చు కదా అన్నా. 3 సంవత్సరాల్లో నేను ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి పోలవరం ప్రాణహిత కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలి. నేను నా ప్రజలు నేను అనుకున్నట్టుగా ఓటు వేయలేదు కాబట్టి సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు అందుతున్నాయో లేదో నేను కనుక్కోవాలి నా ప్రజలకు ఇంకా ఏమైనా కావాలనో చేయాలని చెప్పి ఆయన తపన పడ్డారు. ఆయన వెళ్ళారని కూడా మీకు చెప్తా ఉన్నా. నా ప్రజలు నా కుటుంబం నేను చేయాలని మీకోసమే ఆ రోజు వెంబర్లాడారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు కూడా లాస్ట్ మీట్ వరకు కూడా మీ పనుల మీదనే వెళ్ళారు మరి మన మధ్య నుంచి దూరం అయిపోయారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ 9 సంవత్సరాలు కూడా చూస్తే మరి ఆ రోజు జగన్ బాబు మరి పావురాల గుట్ట దగ్గర ఆ రోజు తన వాళ్ళ నాయన్ని పోగొట్టుకున్న మనిషిగా ఇంటి యజమాని పోతే ఇంత బాధపడతామో మనిషిగా తనకు గుర్తొచ్చింది. ఆ రోజు 100 మంది చనిపోయినారు రాజశేఖర రెడ్డి గారి కోసం. రాజశేఖర రెడ్డి గారు కనబడలేదన్న క్షణంలో 27 మంది గుండెలు ఆగిపోయాయి. ఆ రోజు దగ్గర 700 మంది ప్రాణాలు పోయాయి ఆయన కోసం. ఆ రోజు మరి అటువంటి జగన్ బాబు గారు చాలా బాధ అనిపించింది వాళ్ళ నాయన పోగొట్టుకుని తను బాధ అనుభవిస్తున్నాడు కాబట్టి పావురాల గుట్టలో అందరూ పేదవాళ్ళే కాబట్టి ప్రతి కుటుంబాన్ని నేను పరామర్శిస్తాను నేను అని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. ఆ రోజు అంటే ఇంత వాళ్ళకి సాయం చేయాలనే ఆ ఉద్దేశంతోనే మాట ఇచ్చాడు. ఆ రోజును కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నిజంగా ఆ రోజు ఓడార్ పేట బయలుదేరాడు జగన్. జగన్ కానీ నేను కానీ అనుకోలేదు ఆ రోజు నిజంగా వారి కుటుంబాలను మాత్రమే పరామర్శించాలనే జగన్ అనుకున్నారు. నేను కూడా అదే అనుకున్నా కానీ జగన్ బాబు వాళ్ళని ఓడార్చడం కోసం బయలుదేరితే రాష్ట్రం ప్రధానికి ముందరూ కూడా ప్రతి మళ్ళీ ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు 5 గంటల వరకు కూడా మీరు మేల్కొని ఆ బిడ్డ నక్కులు చేర్చుకున్న విధానం నేను మా ఎప్పుడు కూడా మర్చిపోలేనని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని కూడా మీకు చెప్తా ఉన్నా.
ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా చాలా మంది నాయకులు ఆయనతో పైకి వచ్చిన నాయకులు ఏ ఒక్కరు కూడా ఈ కుటుంబానికి తోడుగా లేరు. చాలా మంది కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు దగ్గర 90% మంది వెళ్ళిపోయారని కూడా మీకు చెప్తా ఉన్నా. అటువంటిది అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా కుటుంబానికి మీరే తోడుగా ఉన్నారని కూడా మీకు చెప్తున్నా నేను. అది రాజశేఖర రెడ్డి గారి కోసం కొన్ని వందల గుంటలు ఆగిపోవడం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చలేదు, వాళ్ళ నిరంకుశ ధోరణికి నచ్చలేదు, మరి జగన్ బాబు కోసం మీరు అందరూ ఆదరించి అర్థం చేసుకున్న విధానం కూడా కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. ఎవరైతే చెయ్యొద్దని చెప్పారు జగన్ చెప్పాడు, నాయన కోసం చనిపోయిన వాళ్ళందరూ కూడా బీద వాళ్ళమ్మా, వాళ్ళ కోసం నేను వెళ్ళాలనుకుంటా ఉన్నా, వాళ్ళేం నన్ను పిలిచలేదు, నేనే వెళ్ళాలనుకుంటానమ్మా. మీరు కదా నా దగ్గరికి వచ్చింది, మేము మీ దగ్గరికి రాలేదు కదా, అలాగే అందుకే వాళ్ళు పిలిచలేదు, నేనే వెళ్ళాలనుకుంటున్నాను చెయ్యాలని చెప్పి చెప్పారు. ఆ మాట కోసమే మరి ఆ రోజు వాళ్ళకి నచ్చలేదు. ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్లను ఎవరిని కూడా ఓదార్పు యాత్రకు సహకరించకూడదు, పోకూడదని కండిషన్ పెట్టారు. ఎవరు రాకపోయినా కూడా జగన్ చేయాలనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో మరి చేశాడు, కాంగ్రెస్ పార్టీలో 13 నెలలు ఉన్నాడు జగన్. రాజశేఖర రెడ్డి గారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి జీవం పోస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసిందని చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్ బాబుని 11 కేసులలో పెట్టి ఆయన ఇరికిచ్చారని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నానని కూడా చెప్తా ఉన్నా. అంతేకాకుండా మరి జగన్ బాబు ఏ రోజైతే పార్టీ నుంచి బయటకు వచ్చాడో వచ్చిన వారం రోజులకే నోటీసులు ఇచ్చారు, వచ్చిన వారం రోజులకే సిబిఐ ఈడీ ఎంక్వైరీలన్నీ మొదలు పెట్టారు, మరి అన్ని ఆస్తులు అటాచ్మెంట్ చేశారు. ఇంకా ఏది చాలని చెప్పి ఎలక్షన్స్ వచ్చాయి. అంతకుముందు మన పార్టీ కోసం 18 మంది ఎమ్మెల్యేలు మన కోసం వచ్చారు. ఆ రోజు 18 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఎలక్షన్ జరగబోతా ఉంది, కేవలం 12-13 రోజులు ఎలక్షన్ ఉంది. జగన్ బాబుని నమ్మ జైల్లో పెడితే మరి ఈ పార్టీ ఇంతటితో అయిపోతుందని చెప్పి జగన్ బాబు జైల్లో పెట్టారు. ఆ రోజు జగన్ బాబు పోయేటప్పుడు నాకు ఆ రోజు చెప్పాడు, అమ్మా మన కోసం నిలబడిన ఎమ్మెల్యేలను మనం గెలిపించుకోవాలి, 18 మందిని ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి, ఎంపీని గెలిపించుకోవాలి, నువ్వు పాప బయటికి పోవాలని చెప్పాడు. ఆ రోజు భర్తను పోగొట్టుకుని ఒకరోజు జగన్ జైల్లో పెట్టుకుని విధి లేని పరిస్థితుల్లో మనసు చిక్కబెట్టుకుని ఆ రోజు మీ దగ్గరికి వచ్చా నేను. నేను ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాను. నిజంగా రాష్ట్రం అంతా కూడా ఆ రోజు నేను దగ్గర 10-12 వేల కిలోమీటర్లు బస్సు యాత్ర చేశా. ఆ రోజు పెద్దది ఉండింది, మన తెలంగాణ కూడా కలిసి ఉండింది. ఆదిలాబాద్ లో ఎలక్షన్ ఉండింది, మళ్ళీ అదేవిధంగా కొండ సురేఖమ్మకి ఎలక్షన్ ఉండింది వరంగల్ లో. ఆ విధంగా తిరగడం జరిగింది. ఎక్కడ కూడా ఆ రోజు నేను బయటకు వచ్చాను, అమ్మా మేము ఉండామని చెప్పి ఏ ఒక్కరు కూడా ఆ రోజు ఇంట్లో లేరు. మీరెవ్వరు కూడా ఈ కుటుంబానికి మీరే మేము ఉండామని చెప్పి మీరే ధైర్యం చెప్పారు, ముందుకు నడిపించారని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అది కూడా నేను ఎప్పటికీ కూడా మరవలేను. ఈ కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. నేను జైలుకి వెళ్ళి జగన్ కదే చెప్పా, నాన్న కోసం ఉన్న ప్రజలందరూ వాళ్ళందరూ కూడా మన కుటుంబాన్ని వదలలేదు, ఎవరు వదిలిపోయినా వాళ్ళు వదలలేదు, వాళ్ళ కోసం నిలబడాలి ఉండాలని ఆ రోజు జగన్ గారికి చెప్పాను కూడా. ఈరోజు ఈ 9 సంవత్సరాల్లో జగన్ బాబు ఈ 9 సంవత్సరాలకు జైల్లో పెట్టిన సందర్భం తప్పితే ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మీతోనే ఉన్నాడు. నెలకు 3 రోజులు 4 రోజులు మాతో ఉంటూ ఉన్నాడు, నెలకు 25 రోజులు మీ మధ్యలోనే మీతోనే ఉంటూ వస్తున్నాడు జగన్ బాబు కూడా మీకు చెప్తున్నా. మీకు వచ్చిన ప్రతి సమస్యలను మీకు వచ్చిన ప్రతి ఇబ్బందులను మరి రాష్ట్రానికి సమైక్యంగా ఉండాలని రాష్ట్రానికి పోరాటంలో అయితేనేమి, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలనే పోరాటంలో అయితేనేమి, అనేక రకమైన దీక్షలు ధర్నాలు బంధులు రాస్తారోకలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించాడు, ఢిల్లీలో కూడా చేశాడని కూడా మీకు చెప్తా ఉన్నా. ఒక రోజులు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలాగే 8 రోజులు కూడా ఆయన కడుపు మార్చుకుని మరి మీకోసం నిలబడ్డాడని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను. ఏ బస్సు యాక్సిడెంట్ అయి 4 చనిపోయినారన్నా, ఏ ట్రైన్ యాక్సిడెంట్ అయి 10 మంది చనిపోయారన్నా, ఎక్కడ 4 చనిపోయారన్నా కూడా వచ్చింది జగనే మీ మధ్యకని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తాను. ఈ 9 సంవత్సరాలు ఈ 9 సంవత్సరాలు తన కష్టం ఏది కూడా మీతో చెప్పుకోలేదు, తనకు వచ్చిన బాధ ఏది కూడా మీకు మీతో ఎప్పుడు పంచుకోలేదు. మీ కష్టాల్లో మీ బాధల్లో మీ ఇబ్బందుల్లో నేనున్నానని చెప్పి ఆ రోజు నిలబడ్డాడు. ఈ రోజు కూడా అదే చెప్తా ఉన్నాడు, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను, నేను ఉంటాను అని చెప్తా ఉన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అదే చెప్పారు. ఆయన పాదయాత్రలో చూసిన సంగతులు అయితేనేమి, విన్న సంగతులు అయితేనేమి, ఆయన జీవితంలో చూసిన సంగతులు అయితేనేమి, విన్న సంగతులు అయితేనేమి, మరి రాజశేఖర రెడ్డి గారు కానీ
మరి చెరుమలమ్మ పాదయాత్ర 312 కిలోమీటర్లు చేస్తారు ఆ పాదయాత్రలో కానీ, జగన్ బాబు 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే కానీ అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ మీరు ఉన్నారు. అదేవిధంగా జగన్ బాబు కూడా నేను ఉన్నా, నేను మీ బాధలన్నీ విన్నాను, నేను మీ బాధలన్నీ చూశాను, నేను ఉంటానని చెప్తా ఉన్నాడు. జగన్ బాబు ఎప్పుడు కూడా మీతో మీలోనే ఉంటాడని కూడా మీకందరికీ కూడా మాటిస్తా ఉన్నా, ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ బాబు తల్లిగా నేను చెప్తా ఉన్నా, జగన్ ఏదైనా అనుకుంటే అది చేస్తాడు, ఏదైనా అనుకుంటే అది సాధిస్తాడని కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నారు నన్ను, మీతో మీ ద్వారా నన్ను అడుగుతా ఉన్నాడు, జగన్ బాబు వాళ్ళ అమ్మ వస్తా ఉంది, వాళ్ళ చెల్లి వస్తా ఉంది అని చెప్పి. మరి ఏ జగన్ మీద అంత ప్రేమగా వస్తా ఉందని చెప్పి, జగన్ మీద ప్రేమ ఉంది, నీ మీద ప్రేమ ఉంది కూడా అందుకనే వస్తా ఉందని కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు జగన్ ఎప్పుడు కూడా ప్రజలే మా కుటుంబం అనుకున్నారు. జగన్ చెప్పేవాడు, నాన్న నన్ను వంట చేసుకోలేదు, నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయాడు నాన్నని చెప్పేవాడు. కాబట్టి ఇది నా కుటుంబం అనుకుని మీ దగ్గరికి వచ్చానని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ. కాబట్టి నేను ఒక మాట, జగన్ పక్షంగా జగన్ చేస్తాడు, వాళ్ళ నాయనలాగా మాట వస్తే తప్పడు, తప్పకుండా చేస్తాడు. ఒకసారి అవకాశం ఇవ్వండి, ఒకసారి దీవించండి అని చెప్పడానికి వచ్చాను. అంతేకాకుండా మీ పక్షంగా కూడా వచ్చానని కూడా నేను చెప్తా ఉన్నా. మీరందరూ మీరందరూ జగన్తో తోడుగా ఉన్నారు. మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలని, మీకు ధైర్యం చెప్పడానికి, జగన్ బాబు ఉంటాడని చెప్పడానికి నేను వచ్చానని కూడా మీకందరికీ కూడా చెప్తా ఉన్నా. మీరందరూ చూస్తా ఉన్నారు, ప్రతిదీ కూడా మీరు చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు, రాజశేఖర రెడ్డి గారు పాలన చూశారు. రాజశేఖర రెడ్డి గారి పాలనలో అంతా సంక్షేమం ఉండింది, అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారు, అన్ని రకాల పంటలు పండేటివి, అంతగా వర్షం వచ్చేది సకాలంలో, అన్ని రకాలుగా మేలు పొందుకున్నాం. దేవుడు కూడా అలా సహకరించాడు, దేవుడు మంచి వర్షాలు ఇచ్చాడు, ప్రకృతి కూడా అలా సహకరించింది రాజశేఖర రెడ్డి గారికి అని కూడా మీకు చెప్తా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అక్రమం, ఎక్కడ చూసినా దౌర్జన్యం నడుస్తా ఉందని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, ఏది కూడా తెలుగుదేశం నాయకులు వదలటం లేదని కూడా చెప్తా ఉన్నా. ఏది ఇసుక నమ్ముకుంటా ఉన్నారు, భూగర్భ జలాల తాగునీరు లేకుండా చేస్తా ఉన్నారని కూడా మీకు చెప్తా ఉన్నా. ఏ నదిలో చూసినా ఇసుక ఉండటం లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇసుక అమ్ముకుంటా ఉన్నారు, బొగ్గు అమ్ముకుంటా ఉన్నారు, మట్టి అమ్ముకుంటా ఉన్నారు, రాజధాని భూములు అమ్ముకుంటా ఉన్నారు, విశాఖపట్నం భూములు అమ్ముకుంటా ఉన్నారు, దళితుల భూములు కూడా అమ్ముకుంటా ఉన్నారు, ఇవాళ ముడి భూములు కూడా అమ్ముకుంటున్నారు, దేవుని మాన్యాలు కూడా భయం లేకుండా అమ్ముకుంటారు.